గైస్ అవీవ్ యాప్లో బ్యాక్ ఎండ్లో మనకు చాలా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఫటాఫట్గా వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇదే విధంగా వెళ్తగిన అవీవ్ యాప్ మనకు మెయిన్నెట్ రావడానికి ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వన్లో అయితే అయినా రావచ్చు. మీ అందరికీ తెలుసు క్వార్టర్ వన్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ అని, క్వార్టర్ టూ అంటే అయినా ఏప్రిల్ మే జూన్ అని. సో ఇట్లా మూడు మూడు నెలలు కలిపి ఒక క్వార్టర్గా ఉంటుంది అన్నమాట. సో వన్ ఇయర్కి ఫోర్ క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు ఈ అవీవ్లో వ్యాలెట్ ఇవ్వడం జరిగింది కదా, ఆ వ్యాలెట్ని కూడా శరవేగంగా డెవలప్ చేసేసారు. ఈ వ్యాలెట్ని మనము అందరికన్నా ముందుగా యూజ్ చేయాలంటే ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అవీవ్ యాప్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ ఐ కార్డ్లో వస్తాయి, చూసేసేయండి కొత్త వాళ్ళు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫటాఫట్గా జాయిన్ అయిపోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అవీవ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ యూజర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే అవీవ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి లేదా యాప్ స్టోర్ నుంచి మీరు మీ యొక్క అప్డేట్ వర్షన్ అయితే అప్డేట్ చేసేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. చూడండి, డైలీ మీరు ఇక్కడ ఈ బటన్ అదే ఈ బటన్ అయితే ప్రెస్ చేయాలి. సో మీరు ఎక్కువ రోజులు ప్రెస్ చేయకుండా 15 రోజుల తర్వాత ప్రెస్ చేయకుండా ఉంటే మీ యొక్క టోకన్స్ మైనస్ లేక వెళ్తాయన్నమాట, -1 -2 అనేసి. సో మీ టోకన్స్ టోటల్లీ 0 అవ్వడానికి 2 మంత్స్ టైం పీరియడ్ అయితే ఉంటుంది. సో కొత్త వాళ్ళు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఇక్కడ మై ప్రొఫైల్ సెక్షన్ అని ఉంటుంది, సో అందులోకి వెళ్ళండి. ఇక్కడే మనకు ఏవైనా నోటిఫికేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ అన్నీ ఇక్కడనే ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎంపీసీ వ్యాలెట్ యాడ్ అప్లై అవ్వని ఉంది కదా, సో అక్కడ ఉంది. ప్లస్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ లేకొస్తేనా ఇక్కడ మీరు స్క్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట, అవీవ్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే. సో మీకు ఏమని చెప్తుంది అంటే షేర్ టు అప్లై. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అయినా ప్రతి ఒక్కరు అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ట్విట్టర్లో ఈ లింక్ని అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా క్లిక్ ఇస్తే అయినా డైరెక్ట్గా షేర్లో ఈ మ్యాటర్ని మీరు క్లిక్ షేర్ చేయండి అని వస్తుంది. దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఒక విధమైన ప్రమోషన్ అయితే చేసుకుంటున్నారనమాట. ఎక్కువ మంది ట్విట్టర్లో ట్వీట్స్ చేయడం ద్వారా ఎక్కువ మందికి కొత్త కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనేసి నా ఉద్దేశము. సో నార్మల్ వ్యాలెట్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ వీళ్ళు నాకు తెలిసి ఒక మెటామాస్క్ టైప్ లేదా ఒక ట్రస్ట్ వ్యాలెట్ టైప్ ఉన్న వ్యాలెట్ వరల్డ్లో వెబ్ 3 యూజర్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగా వీళ్ళు వ్యాలెట్ తీసుకొని వస్తారు అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ సింపుల్గా మీరు షేర్ చేసేయచ్చు. సో ఇక్కడ మై ప్రొఫైల్లో చేయాలనుకుంటే ఇక్కడ మై ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఎంపీసీ వ్యాలెట్ పైన క్లిక్ చేసినా కూడా షేర్ నౌన్ వస్తుంది. ఇక్కడ షేర్ వేసేయచ్చు ట్విట్టర్లో, ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ట్విట్టర్లో డైరెక్ట్గా షేర్ చేయమని వస్తుంది. ట్విట్టర్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు షేర్ చేయొచ్చు. మీకోసమని చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట మీ యొక్క ప్రొఫైల్ సెక్షన్. ఇదంతా సింపుల్గా ట్వీట్ అని చేసేసేయండి. ఓకే, ట్విట్టర్లో అయితేనా ట్వీట్ చేసేసాము. సో నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు అందరికన్నా మొదటిగా యూజ్ చేయాలంటే మీరు ఒక ట్విట్టర్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండాలి. మీకంటే ఒక ట్విట్టర్లో చిన్న కమ్యూనిటీ ఉండాలి. సో అందులోనూ ఒక ముగ్గురి ఫ్రెండ్స్ని వచ్చేసి అవీవ్ యాప్లోకి ఇన్వైట్ చేసి ఉండాలి, అప్పుడే ఇది ఎనేబుల్ అవుతుంది. సో మీరు మీ యొక్క రెఫరల్స్ని ఆల్రెడీ మీరు చాలా డేస్ బ్యాక్ మీరు ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ టీమ్ చేసుకుని ఉంటే ఇక్కడ ఇది అనేది గ్రీన్ టిక్ పడుతుంది. లేదు ఇప్పుడు అంటే ఒక 3 మెంబర్స్ని ఈ యాప్లోకి ఇన్వైట్ చేయాలి. ఆఫ్టర్ దట్ వచ్చేసి మీకు ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ నేమ్ ఎంటర్ చేయగానే అంటే కదా మీ యొక్క ప్రొఫైల్ నేమ్ అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా చూపించేస్తాను, చేయండి. సో దీనికోసం మీరు మీ యొక్క ట్విట్టర్ సెక్షన్కి వెళ్ళండి. అక్కడ మీకు మీ యొక్క ట్విట్టర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, మీ ప్రొఫైల్కి ఏదైతే పెట్టుకోయింటే అది. సో ఇక్కడ ఈ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. సింపుల్గా ప్రొఫైల్ అని దీనిపైన ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీ ఫుల్ నేమ్ కింద అయితే కనుక ఇక్కడ చూడండి @jchandu67 అని ఉంది కదా. సో ఇది నా యొక్క యూజర్ ఐడి అనమాట, లేదంటే మీరు అక్కడైనా చూడొచ్చు. ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళినా కూడా మీ యొక్క నేమ్ కింద అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మార్క్ చేసి చూపిస్తాను. సో ఇది ఈ @ అని ఉంది కదా, ఇది అనమాట. సో ఇది సింపుల్గా అయితే ఎంటర్ చేయాలి. ఎక్కడ ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు వైట్ లిస్ట్లోకి అయితే పడతారనమాట, ఇక్కడ jchandu67 అని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇవ్వాలి అంటే మీకు 2 అకౌంట్స్ ఉన్నాయి అలా వగేరా వగేరా అంటే ట్విట్టర్ ఐడి మాత్రం సింగిల్గా అయితేనే ఇవ్వద్దండి. సో ఇక్కడ వైట్ లిస్ట్ అనేది అయితే వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ మీరు వైట్ లిస్ట్లో ఉన్నారు, మేము వెరిఫై చేసేసి ఇలా వెరిఫై చేసి తర్వాత చెప్తామని. సో దీని వలన నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అవీవ్ యాప్లోకి ఎక్కువ మందిని తీసుకురావాలని చూస్తున్నారు. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరూ అవీవ్ యొక్క వ్యాలెట్ యొక్క బెనిఫిట్స్ని పొందాలి అని అనుకుంటున్నారు. దాంతోపాటుగా ఈ అవీవ్ ఏదైతే ఉందో ఇది వీళ్ళ యొక్క వ్యాలెట్ని ఒక పెద్ద వ్యాలెట్గా
అంటే ఈవెన్ యాప్లో ఇంక్లూడ్ చేస్తారా, లేదంటే సపరేట్గా ఒక డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్, మెటామాస్క్ మన ట్రస్ట్ వ్యాలెట్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిలాగా సపరేట్గా తీసుకొని వస్తారా అనేసి తెలియాల్సి ఉందన్నమాట. సో ఎనీవే ఇవాల్టి అప్డేట్ అయితే ఇదే. ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకొకటి, ఎవరైనా జాయిన్ అయినా కూడా ఎవ్రీ 24 అవర్స్కి వచ్చి ఈ బటన్ అయితే ప్రెస్ చేయాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రెస్ చేయలేదు అంటే ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది అనమాట. సో దాని అర్థము మీరు ప్రెస్ చేయండి అని అర్థం. సో మంచి Web3కి సంబంధించిన మనము కోర్ని అయితే మిస్ అయిపోయాము. తర్వాత అవీవ్, ఐస్ నెట్వర్క్ ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చాయి. సెకండ్ మనము కోర్ తర్వాత అవీవ్ అయితే అనుకోవచ్చు. మంచిగా మనకు మైనింగ్ స్పీడ్ కూడా వస్తుంది. ఇక్కడ బ్లాక్స్ చూసినా కూడా మనము కోర్లో అయితే అయినా ఆల్రెడీ ల్యాక్స్లో బ్లాక్, అంటే వేలల్లో బ్లాక్స్ ఉన్నప్పుడే మనం చేసామన్నమాట, ఒక 20,000 30,000 ఆ విధంగా. బట్ ఇక్కడ ఇంకా 3,341 బ్లాక్స్ మాత్రమే అయ్యాయి అన్నమాట. సో అందుకనే స్పీడ్ అయితే ఉంది. నాకు తెలిసి సింగిల్ యూజర్స్కి వచ్చి ఇక్కడ చూడండి, మనం చేస్తున్నాం కదా 0.1 అయితే రావచ్చు. మీరు తర్వాత ఎంతమందిని రెఫర్ చేస్తారు, వాళ్ళు ఎంత యాక్టివ్లో ఉన్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఇంకా మీకు హ్యాష్ రేట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ హ్యాష్ రేట్ పెరగాలంటే కింద టూల్స్ అనే సెక్షన్లో మీకు కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫైర్ స్ట్రాంగ్, కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఇక్కడ చూడండి, ఫైర్ మ్యాజిక్ స్టోన్ అనేసి. సో నేను ఈ కోడ్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సింపుల్గా పేరు చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ లైట్నింగ్ మ్యాజిక్ స్టోన్ అని, నేను ఇప్పుడు లైట్నింగ్ మ్యాజిక్ స్టోన్ ఉంది, మీరు జాయిన్ అవ్వండి అంటే ఈ లైట్నింగ్ మ్యాజిక్ స్టోన్ అనే దాన్ని ఇనిషియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, జాయిన్ అనేసి ప్రెస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సింపుల్గా జాయిన్ అని ప్రెస్ చేసి నా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఇనిషియేట్, మీరు ఎవరికైనా పంపించాలంటే ఇనిషియేట్ అని క్లిక్ చేసి ఇక్కడ 5 మెంబర్స్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేసి ఇనిషియేట్ అని క్లిక్ చేయాలి. సో ఇనిషియేట్ చేసింది, 5 మెంబర్స్ జాయిన్ అవ్వగానే మీకు అయితేనా 5,500 సోల్ పవర్ అయితేనే ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. సో నేను ఈ లింక్ని, ఇదో ఈ లింక్ని కాపీ చేసి పెట్టాలి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు పెడతాను మీకు, వీడియో అయిపోతేనే ఈ లింక్ని కాపీ చేసేసి మీరు సింపుల్గా ఇలాంటిదే మ్యాజిక్ స్టోన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్లోకి ఎంటర్ అయ్యి నేను పెట్టిన కాపీ చేసేసి ఇక్కడ పెట్టాలి. ఓన్లీ 5 మెంబర్స్కి ఉంటుంది. ఆఫ్టర్ 5 మెంబర్స్ నేను ఆటోమేటిక్గా డిలీట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇవి పెట్టాలి అని అనుకుంటే మన వీడియో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారు. సో లేదు అంటే కన్నా మీరు వీళ్ళదే అవీవ్ వరల్డ్, అవీవ్ ఇంటర్నేషనల్ వరల్డ్ అనేసి గ్రూప్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో. సో వాటిల్లో అయితే జాయిన్ అవ్వండి. వాటిల్లో జాయిన్ అవ్వడానికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ట్విట్టర్ అనే సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక టెలిగ్రామ్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో ఈ టెలిగ్రామ్, ట్విట్టర్, ఇప్పుడు చూడండి ట్విట్టర్ పైన క్లిక్ చేస్తున్నా, ట్విట్టర్ అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా మీరు జాయిన్ అయ్యేసి మీ యొక్క కోడ్స్ని యూజ్ చేసి కూడా మీ యొక్క హ్యాష్ పవర్ని పెంచుకోవచ్చు. ఈ యొక్క హ్యాష్ పవర్ అనేది మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే మన యొక్క మైనింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కువ టోకన్స్ రావడానికి యూజ్ అవుతుంది. సో ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు ఇంత మ్యాటర్ చెప్పాను కదా, మీరు అనుకుంటారు బ్రదర్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ చేయాలా ఖచ్చితంగా, అంటే ఈ అవీవ్ ఎంపీసీ వ్యాలెట్ని యూజ్ చేయాలా అంటేనా? అదైతే మ్యాండేటరీ కాదు. కేవలం వైట్ లిస్ట్లో మీరు ఫస్ట్ అందరికన్నా ముందుగా ఎలా ఉంది అని టెస్ట్ వర్షన్లో టెస్ట్ చేయాలి అని అనుకుంటేనే ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఈ ప్రాసెస్ చేసినా కూడా వాళ్ళు కొంతమందిని మాత్రమే పిక్ చేస్తారు. సో డైరెక్ట్గా ఎలాంటి బగ్స్ లేవన్నప్పుడు డైరెక్ట్గా వ్యాలెట్ వస్తుంది, అప్పుడు కావాలంటే నేను చెప్పేస్తాను. అర్థమైందా? ఇదైతే అందరికీ మ్యాండేటరీ కాదు, బట్ మైనింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో అర్థమైందని భావిస్తున్నాను. సో మీరు సింపుల్గా వెళ్ళిపోయే బదులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేసేయండి. సో దాంతోపాటుగా మీరు కింద ఉన్న లైక్ సింబల్ని ప్రెస్ చేయండి, ఎక్కువ లైక్స్. అదేవిధంగా వీలైతే వీడియోని షేర్ చేస్తే చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్లాట్ఫామ్స్ గురించి తెలుస్తుంది అన్నమాట. హోప్ యూ గైస్, దిస్ ఈజ్ యువర్ చందు.